జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లో పోటీపై ఒక స్పష్టమైన ప్రకటన తాజాగా ట్విట్టర్ ద్వారా చేశారు. ఏపీలో ఇప్పటికీ జనసేన పార్టీ గ్రామీణ ప్రాంతాల్లోకి చొచ్చుకుపోయింది. అలాగే పార్టీ నిర్మాణం కూడా మరోవైపు శరవేగంగా సాగుతుంది. గతంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామనే విషయం పరిశీలించుకొని తమ బలం ఎంత ఉంటే అన్ని స్థానాల్లోనే పోటీ చేస్తామని చెప్పాడు. మరి పవన్ ఎన్ని స్థానాలకి పోటీ చేస్తాడు, ఏ నియోజకవర్గాల్లో జనసేన బలంగా ఉంది అనే విషయాల మీద ఇన్ని రోజులు పరిశీలన చేసి ఒక అవగాహనకి వచ్చిన పవన్ కళ్యాణ్ టీం దానికి సంబంధించి కీలక ప్రకటన చేశాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో జనసేన 2019 ఎన్నికల్లో పోటీ చేస్తుందని ట్విట్టర్లో తెలియజేశారు. మొత్తం రెండు రాష్ట్రాల్లో కలిపి జనసేనకి బలంగా ఉన్న 175 స్థానాలకి పోటీ చేస్తుందని కీలక ప్రకటన చేశారు. మా బలం ఎంత ఉందో అన్ని స్థానాలకి ఖచ్చితంగా పోటీ చేస్తామని జనసేన తరపున పవన్ ప్రకటన చేయడం విశేషం. దీంతో ఇప్పుడు అన్ని పార్టీలకి జనసేన ఎన్నికల పోటీ మీద ఒక స్పష్టమైన అవగాహన వచ్చేసింది. మరి పవన్ అధికారికంగా మీడియా సమావేశం పెట్టి ఈ విషయాన్ని మరోసారి చెబుతాడా, ఇందుకు ఏ నియోజకవర్గాల్లో జనసేన బలంగా ఉంది అనే విషయాన్ని ఓపెన్ చేస్తాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.